ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి దక్షిణనాయకుడు స్వామి నిత్య వసంతమూర్తి అటువంటి నిత్య వసంతమూర్తికి వసంతోత్సవం జరగడం వలపుల సొలపుల వసంత వేళ ఇది సెలవి నవ్వకువే చెమరించి మేను అని అన్నమాచారుల వారు ఆ స్వామి వలపుల సొలపుల వసంతాలతో ప్రకాశిస్తూ ఉంటాడని ఒక సంకీర్తనలో వర్ణించాడు ఆ వసంతములు అంటే స్వామికి పాలు పెరుగు కొబ్బరి నీళ్లు ఇటువంటి ద్రవ్యాలతో అభిషేకం జరగడం ఆ తరువాత చందనము పసుపు వంటి ద్రవ్యాలతో అభిషేకం జరగడం ఆ మలయప్ప స్వామికి ఈ సుగంధ బంధురమైనటువంటి ఈ అన్ని సంభారాలతో జరుగుతున్నటువంటి సేవ ఈ స్నపర తిరువంజనము ఈ అభిషేకము అన్నది ఇది వసంతాన్ని తలపింపజేస్తుంది ఆరు ఋతువుల్లో వసంతము అన్నది ప్రధానమైనటువంటి ఋతువు ఋతూనాం కుసుమాకరః శ్రీకృష్ణ భగవానుడు ఋతువుల్లో వసంత ఋతువు నేను అన్నాడు అంటూ ఈ వసంతోత్సవాన్ని స్వీకరించేవాడు కూడా ఆయనే వసంతానికి ఆ వసంతమూర్తికి ఉన్నటువంటి అనుబంధం అది అంటే కాలంలో సంవత్సరంలో ఆరు ఋతువులు ఉన్నా కానీ దేవదేవునికి మాత్రం నిత్యము వసంతమే మిగిలిన ఋతువుల ప్రసక్తే లేదు ఈ వసంతంలో పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా పులకించి సుగంధభరితములైనటువంటి పుష్పములతో ఎన్నో సంభారాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అణువణువు ఎక్కడ చూచినా గాని సౌందర్యం ప్రకాశిస్తూ ఉంటుంది ఈ వసంతంలో అటువంటి వసంతానికి తానే ఆ వసంత వైభవాన్ని సంతరించే మూర్తిని దేవదేవుణ్ణి అని నిరూపిస్తూ స్వామి వసంతోత్సవాన్ని స్వీకరిస్తారు ఆ వసంతోత్సవంలో ఈ సేవలన్నీ కూడా దేవదేవునికి నిర్వహింపబడుతూ ఉంటాయి ఈ వసంతోత్సవ శోభలతో అలంకరింపబడినటువంటి స్వామి పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లతోనూ చందనము పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతోనూ సమలంకృతమైనటువంటి పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండలంచన్ముఖ పాదాబ్జముల నుండి శీర్షము వరకు ఈ సమస్తాలంకార సంశోభితమైనటువంటి ఈ అంగాంగములన్నీ కూడా ఈ సుగంధ ద్రవ్యములతో దిగ్ధములై మనకు మనోజ్ఞంగా ప్రకాశిస్తాయి కాబట్టి ఆయా ద్రవ్యాలను స్వామికి ప్రోక్షణం చేస్తున్నప్పుడు స్నపనం చేస్తున్నప్పుడు ఆ స్వామి స్నిగ్ధుడవుతూ ఉన్న సమయంలో మనం తలకించడం అంటే ఆ స్వామి విన్యాస విలాసాలని ఆ విలాస పురుషుని ఆ వసంతమూర్తిని ఆ విధంగా సేవించడం ఒక మధురానుభూతి ఈ విధంగా స్నపనం అందుకున్న తరువాత స్వామికి తులసి మాలలతో అలంకరిస్తారు తులసి దేవదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయిక తులసి దళము అటువంటి తులసి మాలలతో స్వామి అలంకరింపబడినప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా తులసి మాలలతో అలంకరింపబడినప్పుడు ఆ అలంకారాలతో ఉన్నటువంటి వసంతమూర్తుల్ని చూడడం కూడా మనకు ఎంతో దివ్యానంద సంధాయకంగా ఉంది పురుషాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా ప్రత్యతిష్ఠద్దశాంగులం పురుషయే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానాతిరోహతి ఏతావానస్య మహిమా జ్యాయాగశ్చ పురుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవదేత్ పురుషః పాదస్యేహ భవత్ పునః తదా విశ్వన్ వ్యక్రామత్ శనాన శనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత భూమిమథో పురః పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసి హిదాజ్యం రే
ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः सप्तसमिधः कृताः देवाय यज्ञन्तन् वाहनाः अभद्रन् पुरुषं पशुं यज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त ध्यार्षयश्च ये तस्माद्यज्ञा सर्वहुताः संहृतं वृषदाज्यं पशोगिस्तागिश्चक्रे वायव्यान् अरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञा सर्वहुताः यजसामानि यज्ञिरे छन्दागं यज्ञिरेत माद यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त के च भयादतः तावोह यज्ञिरे तस्माद जाता अजावयः यत्पुरुषं यदधो व्यकल्पयन् मुखं किमस्य गौ बाहो बाभूरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यः कृतः पुरो ततस्य यद्वेश्यः अध्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च वायुरजायत आभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोद्योः समवर्तत पद्भ्यां भूमिर्दिश श्रोत्राद तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीराः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार विद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमान् सजन्ते पूर्वे साध्याः सन्ति देवाः अध्यः सम्भूत पृथिवीरसा विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदध द्रोपमेदि पुरुषस्य विश्ववाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसः परस् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्ताः जायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्
कियानिम मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवे भ्यातपति यो देवानां पुरोहितः पूर्वः यो देवे भ्याजातः रुचाय ब्राह्मये रुचं ब्राह्मञ्जनयन्तः देवाग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्रेश्च ते लक्ष्मीश्च पत्न्यौ रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात् इष्टं मनिषाणां मनिषाणां सर्वं मनिषाणां सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वनारायणं देवमक्षरम् परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगं हरिं विश्वमेवेदं पुरुष तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतं नारायणं महा ज्ञेयं विश्वमानं परायणं नारायण परं ब्रह्मतत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मनारायणः परः जगद्यस्मिन् दृश्यते श्रूयते पिवा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्यनारायण स्थितः तपव्ययं कविगं समुद्रेन्तं विश्वशंभुवं पद्मकोश प्रतीकाशगं हृदयन्द्या यथोमुखम् अधो निश्चावितस्यान्दनाभ्यामुपरितिष्ठति हृदयं दद्विजानीय विश्वस्यायतनं महत् शिलाभिस्तुलम्बत्याकोशसन्निभं तस्यान्ते सुषिरगं सूक्ष्म तस्मिन् सर्वं प्रतिष्ठितस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सग्रभग् विभज तिष्ठन्नाहारमजर कविः सन्तापयति स्पन्देहमापा तस्य मध्ये वह्निशिखा अनीयो व्यवस्थितः यदमध्यस्था विद्युल्लेखे वभास्परा एव रशोकव तन्वि पीताभा स्या तनोपमाशिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिव सेन्द्र स्वक्षर परम स्वराट सत्यं परं ब्रह्म पुरुषं कृष्ण पिङ्गलम् उद्धरेतं विरूपा
अक्षं विश्वरूपाय वे नमः। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుడు పత్రం పుష్పం ఫలం తోయం ఏది సమర్పించినా ఆ స్వామి ఆనందం అనుభవిస్తున్నాడు. అలా మనం సమర్పించే పత్రాలలో ఆ దేవదేవునికి ప్రీతిపాత్రమైనటువంటి పత్రము తులసీదళము. శ్రీకృష్ణావతార సందర్భంలో ఎన్నో కనకరాసులు ధనకనక వస్తువులు కూడా దేవదేవుని యొక్క బరువును తోచలేకుండా పోయినప్పుడు రుక్మిణీదేవి సమర్పించినటువంటి ఒక తులసి దళంతో విరాణ్మూర్తిమంతమైనటువంటి ఆ స్వామి యొక్క ఆ సర్వాంగీణమైన వైభవం అంతా కూడా తోచబడింది. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశకళా సహితుడగుచు పంచమహాభూత భాషితుండై శుద్ధ సత్తుడై సర్వాతి సాయ్యగుచు చరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు విలుగా అటువంటి విరాణ్మూర్తి కూడా తులసీదళానికి తూగాడు. అటువంటి తులసీదళములు అనంతములుగా అసంఖ్యాకములుగా మాలగా కూర్చబడి ఆ దేవదేవుని అలంకరించినప్పుడు ఆ స్వామి ఎంత ఆనందాన్ని పొందుతాడో కదా. అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న స్వామిని, నాయికలతో కూడి ఉన్నటువంటి స్వామిని చూస్తూ ఆ దేవదేవుడు మనకు కూడా ఆ ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఈ తులసీమాలలు సమర్పించడంతో పాటు సహస్రధారా పాత్ర, సహస్రరంధ్రపూర్వకమైనటువంటి ఆ పాత్ర నుంచి వర్షం కురిసినట్టుగా, వర్షములు చినికినట్లుగా, ఆ చినుకులు పడుతూ ఉన్నట్లుగా స్వామివారు తడుస్తూ ఉంటారు, అభిషేకాన్ని పొందుతూ ఉంటారు, పరిప్లుతం అవుతూ ఉంటారు. ఆ సహస్రధారలతో అభిషేకింపబడే ఆ స్వామిని ఆ స్నపన తిరువంజన సేవలో మనం చూస్తూ ఉన్నామంటే ఆ సహస్రధారలు, సహస్రమంటే ఒక వెయ్యే కాదు, అనంతములు అనంతములు. ఆ స్వామి అనంతములైనటువంటి కృపా ప్రవాహధారలతో భక్తలోకాన్ని అభిషేకిస్తాడు అని ఇందులో ఉన్నటువంటి భావన. స్వామి అభిషేక సేవలో ఆ స్నపన తిరువంజనంలో సహస్రధారాపాత్ర సముద్భవమైనటువంటి వర్షసేచనల వంటి ధారలు మనం చూస్తూ ఉన్నామంటే దేవదేవుని యొక్క నేత్రారవిందముల నుండి ఆనంద మకరంద ధారలు, కృపా ప్రవాహ ధారలు ప్రవహించి ప్రవహించి భక్తలోకాన్ని తడిపేస్తూ ఉన్నాయి. భక్తులు ఆ ఆనందధారలు మునిగిపోతూ ఉన్నారు. అలా అనుగ్రహిస్తున్నాడని ఈ స్నపన తిరువంజనం యొక్క సహస్రధారాపాత్ర సేవనలో ఉన్నటువంటి ఆనందము నేపథ్యము ఇది. అటువంటి వైభవాన్ని
Thank you.